ఇకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వైద్యో నారాయణ హరి అనే పదానికి ఇలా కళంకం వచ్చే పరిస్థితి ప్రైవేటు దవాఖాన్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చికిత్స లేని రోగానికి గతంలో మనకు తెలియని విద్య కాదు, శ్వాసకోశ వ్యాధికి వచ్చినటువంటి వైద్యాన్ని కరోనాకి ఇస్తూ అర్జేస్తున్నాం ఇచ్చేస్తున్నామని కొన్ని హాస్పిటల్లో నిస్తిగ్గుగా బెడ్కు 35,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయి. సరే, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వదిలేసి చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కేవలం ఆక్సిజన్ పేర్లు చెప్పి 30-40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి డ్రగ్ మాఫియాని అరికట్టే దమ్ము ధైర్యం ఏ నాయకుల్లో నాకు కనిపించలేదు. నాకు తెలిసినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు మాత్రం నిర్మోహమాటంగా తన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటా స్టేట్మెంట్ అంటే, ప్రభుత్వ ఆర్డర్లకి కంటే దాటి ఎక్కువగా ప్రైవేటు దవాఖానలో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారికి నోటీస్ ఇచ్చాల్సిన అవసరం లేదు, డైరెక్టు క్యాన్సిల్ చేయాలి వాళ్ళ లైసెన్స్ను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఒక ఉద్యమ నాయకుడు తన్నీర్ హరీష్ రావు. అధిక బిల్లుల మీద కూడా వెంటనే యాక్షన్ తీసుకోండి. వాళ్ళు నోటీస్ తీసుకుని లేదుగా, రద్దు చేసేయండి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడైనా మన జీవోకు, ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా అధిక బిల్లులు వసూలు చేసినట్టు మీ దృష్టికి వస్తే వెంటనే ఆ హాస్పిటల్ యొక్క లైసెన్స్ను రద్దు చేయండి. డిఎంఎండ్ వచ్చు అండ్ యువర్ సెల్ఫ్. నిజంగా హరీష్ రావు లాంటి ఒక మినిస్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాక కూడా చాలా ప్లేస్లలో ప్రైవేటు దవాఖానాలలో గవర్నమెంట్ ఆర్డర్కి సంబంధం లేకుండా దానికి 5 రేట్లు 10 రేట్ల చొప్పున వసూలు చేస్తున్నారు. దీనిపైన అధికారులదే బాధ్యత, కానీ ఏ అధికారి కూడా ఒక హాస్పిటల్ని సీజ్ చేసినట్టు కానీ, ఏ ఒక డాక్టర్కి ఆయన మీద చర్యలు తీస్తున్నట్టు కానీ, నోటీస్ ఇచ్చినట్టు కానీ మనకు ఎక్కడ కనిపించదు. అంటే ఏం జరుగుతుంది, ఒక ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినాక ఒక మినిస్టర్ దాన్ని అమలు చేయమంటే కూడా డిఎంహెచ్ఓ లాంటోళ్ళు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎందుకు ప్రైవేటు దవాఖాన దందాల్ని ఆపలేకపోతున్నారు? ప్రైవేటు దవాఖానకు సంబంధించిన యాజమాన్యాలకి ఈ అధికారులకి ఏం సంబంధం అని చెప్పేసి రేపు ప్రజలు అడిగితే మీ ముఖాలు ఏడబెట్టుకుంటారనేది సామాన్యుడి నుండి వచ్చే ప్రశ్న. ఎందుకంటే కరోనా పేరు చెప్పి పేద ప్రజల రక్త మాంసాన్ని తినమరిగినటువంటి మూర్ఖులు ఈ ప్రైవేటు దవాఖాన యాజమాన్యులు. పాపం డాక్టర్లను కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యం ఏది చెప్తే వాళ్ళు అదే చేయాల్సిందే. చికిత్సనే లేని రోగానికి వైద్యం చేసినట్టు చేస్తూ, శ్వాసకోశ వ్యాధికి తీసినటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ 1,00,000 రూపాయలు వసూలు చేయడం ఏంటి? ఈ మానవాళి మనగడ ప్రశ్నార్థకమైన పరిస్థితులలో, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇంత దారుణంగా వీళ్ళు మనుషులేనా, ఇంకా మృగాల కంటే హీనమా అనే పరిస్థితుల దిగజారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారిపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోరు అనేది నా మొదటి ప్రశ్న. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదు అనేది రెండవ ప్రశ్న. దయచేసి పాండమిక్ సిచ్యువేషన్లో పోలీసులు కొడుతున్నారని అనకుండా పోలీసులకు సహకరించండి. నిజంగా లాక్డౌన్ పెట్టడం వల్ల నాకు తెలిసి 42-43% కరోనా తగ్గినట్టుగా లెక్కల గణాంకాలు మనకు అర్థమవుతుంది. కొద్ది రోజులు ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్. అంటే కరోనా ఎవరిని తీసుకెళ్తుంది, ఎలాంటి వాళ్ళని తీసుకెళ్తుందో ఇప్పటికీ ఎవరికి సరైన అవగాహన లేదు. వెంటిలేటర్ ఉన్నా చేస్తున్నారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా చేస్తున్నారు, కొంతమంది ఏం లేకున్నా కూడా బాగుపడుతున్నారు. దయచేసి, ప్రాణం చాలా విలువైంది, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో ఉండగలిగితేనే కొంత సేఫ్గా ఉంటారు.